వెల్కమ్ బ్యాక్ టు ఆర్ స్టడీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో మన అప్డేట్ నోటిఫికేషన్ వచ్చేసి విద్యాశాఖ వాంటింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. గురుకులాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ అటెండర్ సెక్యూరిటీ గార్డ్ అర్హత ఏంటంటే 7th 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. వయసు సెలెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం టోటల్ నోటిఫికేషన్లో ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు వరంగల్. సో వరంగల్లో ఈయన జాబ్ ఉంటుందన్నమాట. వరంగల్ గురుకులాల్లో గిరిజన సంక్షేమ శాఖలో ఉంది. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం చెక్ చేసుకున్నట్టయితే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరంగల్ హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన బోధనేతర సిబ్బంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరబడుచున్నది. సో ఆసక్తిగల గిరిజన విద్యార్థులు వారి యొక్క దరఖాస్తులు బయోమెట్రిక్తో పాటు అర్హత ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ పత్రాలు తేదీ 28/10/2022, 7/11/2022 ఈ నెల 11 వరకు టైం ఛాన్స్ ఉందన్నమాట. సో సాయంత్రం 5 గంటలలోపు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో అంబేద్కర్ భవన్ ఎదురుగా హన్మకొండ నందు సమర్పించగలరు. హన్మకొండలో ఇవ్వాలన్నమాట. బాలికల విద్యాలయాల్లో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. సో ఇందులో మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట, మెన్స్గా ఎలిజిబిలిటీ లేదు. సో అర్హతలు ఏంటో చూసుకుందాము. క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకుందాం. స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ జిఎస్ఎం పాస్ అయి ఉండాలన్నమాట. జూనియర్ అసిస్టెంట్ ఒకటే పోస్ట్ ఉంది. స్టాఫ్ నర్స్ ఏమో 3 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఏమో 1 పోస్ట్ ఉంది. ఏదైనా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పాస్ అయి ఉండవాలను, ఇంగ్లీష్లో లోయర్ టైప్ రైటింగ్ పాస్ అయి ఉండవాలను, పీజీడీసీఏ పాస్ అయి ఉండాలి. సో పీజీడీసీఏ ఉండాలి, లేకపోతే పీజీడీసీ ఉండాలి, ప్లస్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట, టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ల్యాబ్ అటెండర్ పోస్ట్కి 6 పోస్టులు ఉన్నాయన్నమాట. ల్యాబ్ అటెండర్ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అటెండర్ పోస్ట్ కూడా 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అన్నమాట. సెక్యూరిటీ గార్డ్ ఒకటే ఉంది, 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోవాలన్నమాట. పైన చూసిన ఖాళీల సంఖ్య తగ్గించుట పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరచుటకు ప్రాజెక్ట్ అధికారి చైర్మన్ ఐటీడీఏ ఏటూరు గారికి పూర్తి అధికారాలు కలదు. అంటే ఈ పోస్టులు ఉన్నా లేకున్నా మొత్తం ఆయనకే అధికారాలు ఉంటాయట. ఎవరికి? చైర్మన్ గారికి ఏటూరు గారికి మాత్రమే ఇప్పుడు ఉన్నాయన్నమాట. సో ఇది ఒక మంచి అవకాశం అవుట్సోర్సింగ్ చేసుకోవడానికి. అప్లై చేసుకునే ఈ 17 తారీఖు వరకే అప్లికేషన్ టైం అనేది ఉందన్నమాట. సో అందరూ తప్పకుండా అప్లై చేసుకుని కోరుకున్నాం. ఓన్లీ మహిళలు మాత్రమే, నాట్ ఫర్ మెన్స్. ఓకే, ఇది అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నమాట. సో మరిన్ని వివరాల కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ స్టడీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.